हेलो फ्रेंड्स आदि चैनल की स्वागत मनम ललिता सहस्रनामा ओम श्री अपर्णायै नमः गुरिंचि तेलुसुकुंदाम। ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। మరైతే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం। లలితా సహస్రనామాల్లో అమ్మవారి నామాలు మొదటి నామం శ్రీమాత దగ్గర నుండి చివరి నామమైన లలితాంబిక వరకు అన్ని అత్యంత ఫలప్రదమైనవే। అందులో ఏ ఒక్క నామాన్ని పట్టుకొని సాధన చేసినా మన బ్రతుకులన్నీ చక్కదిద్దుకోవచ్చు। ఇందులో వచ్చే అత్యద్భుతమైన నామం అపర్ణ। అపర్ణ నామానికి అనేక శాస్త్రార్థాలు ఉన్నాయి। ఆహారే తక్తపర్ణ భూదస్మాద్ది మవతస్తుత తేన దేవేర అపర్ణేతి కదిత పృథ్వీవితలే। అమ్మవారు శివుడి కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆకులు కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది కనుక అపర్ణ అన్నారు। దేవతలు వచ్చి నమస్కారం చేశారు। అంతకుముందు ఆవిడ ఫలాలు కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది, తరువాత పర్ణాలు విడిచిపెట్టింది। ఫలాలను విడిచిపెట్టినప్పుడు అఫల అనలేదు, పర్ణములు విడిస్తే అపర్ణ అని ఎందుకు అన్నారు? ఈ నామాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి। అమ్మవారికి అపర్ణ అనే పేరు అంతకుముందు నుంచి ఉంది। అపర్ణ అంటే ఒక అర్థం చెప్పారు కానీ అమ్మవారు ఎప్పుడూ అపర్ణే అన్నారు। అపర్ణ నామాన్ని జపిస్తే మనకి ఉన్న రుణాలు తీరుతాయి। అపర్ణ అంటే రుణ విమోచని అని అర్థం। ఈ నామానికి జ్యోతిష శాస్త్రానికి సంబంధం ఉంది। అమ్మవారు సహజంగా అపర్ణ అన్నారు। అపర్ణ అంటే ఆకులు లేని తీగ, మూలాధారం నుండి సహస్రారం వరకు పాకుతున్న కుండలిని రూపమైన తీగే అపర్ణ। పరమేశ్వరుడు స్థాణువు, స్థాణువు అంటే మోడు, చిగురు లేని చెట్టు, వాళ్ళ అబ్బాయి పేరు విశాఖుడు, కొమ్మలు లేనివాడు, చాలా గొప్ప కుటుంబం, ఆయనేమో మోడు, ఈవిడేమో ఆకులు లేని ఆవిడ, కొడుకు కొమ్మలు లేనివాడు। ఇందులో రమ్యమైన భావం చెప్పారు, ఆకులు ఉన్నాయంటే అది పెరిగిపోతుందని అర్థం, చిగుళ్ళు ఉన్నాయంటే ఇంకా పెరుగుతుందని అర్థం, మరి కొమ్మలున్నా అదే అర్థం। ఈ మూడు లేనివాడు అంటే ఇంకా జన్మ పరంపరలనే వికారాలు పెరగవు, అది స్థిరమైన చైతన్యమని అర్థం। అపర్ణ అంటే కుండలిని। అమ్మవారు పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తూ ఉంది। పంచాక్షరి జపంతో నిరంతరం శివజపం చేస్తూ శివుణ్ణే ధ్యానిస్తున్న తపస్స్వరూపిణి। అపర్ణ నామాన్ని జపిస్తే మన తపస్సు పండుతుంది। అపగత రుణ అపర్ణ, అప్పులు లేని తల్లి, ఈ నామంతో అప్పులు పోతాయని చెప్పారు। రుణం కలగాలన్నా రుణం తొలగాలన్నా కుజుడు అనుగ్రహం ఉండాలి। కుజుడు అనుగ్రహం లేకపోతే వివాహాలు జరగవు, సంతానం కలగదు, వివాహ సంబంధాలు చివికిపోతాయి। ఆ కుజుడు అనుకూలించాలంటే కుజ సంబంధమైన జపం చేయాలి। అపర్ణ నామంలో ఆ శక్తి ఉంది। అపర్ణ నామ జపం కుజ దోషాలని పోగొడుతుంది। అపర్ణ నామ జపం చేసి వివాహాలు కాని వారికి వివాహం జరిగిన ఘటాలు కూడా ఉన్నాయి। మరి ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా? ఓం శివాయ గురవే నమః, ఓం శ్రీ అపర్ణాయై నమః। మరి నిత్యం ఆ అపర్ణ ధ్యానాన్ని మీరు కూడా చేస్తారు కదూ? మరొక చక్కని టాపిక్తో మళ్ళీ కలుద్దాం।